చెప్పండి సార్. నా పేరు మాదల నానిబాబు, నేను నిడమనూరు వైఎస్ఆర్సిపి కన్వీనర్. లాక్డౌన్ జరిగి 22వ తారీఖు నుంచి నిడమనూరులో పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి వీధుల్లోకి జనాలను రానియకుండా మహిళా పోలీసులు, సచివాలయం సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారు. మళ్ళీ ఇంటింటికి ₹1000 పథకం ఈరోజు పొద్దున్న నుంచి స్టార్ట్ చేశారు. పెన్షన్ 2 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి కూరగాయలు సహాయం చేస్తున్నాం. ఈరోజు సాయంకాలం 4 గంటలకి ఎస్సీ కాలనీ మొత్తం కూరగాయలు సప్లై చేస్తున్నారు. నా ద్వారా నా సమక్షంలో సప్లై చేస్తున్నాము. నిన్న పంచాయతీ సిబ్బందికి భోజనాలు, మొన్న కూరగాయలు సప్లై చేశాము. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రజల నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ప్రజల నుండి పూర్తి సహకారాలు ఉన్నాయి. ఎవరు బయటికి రావట్లేదు. పొద్దునపూట పాలు, పళ్ళు, కూరగాయల కోసం మాత్రమే 3 గంటలు 4 గంటలు మాత్రమే రోడ్డు మీద జనాలు వస్తున్నారు. పోలీస్ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. మున్సిపల్ అయినా మిగతా గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు, పంచాయతీ సిబ్బంది మాకు బాగా సహకరిస్తున్నారు. బీచింగ్ జమ్మటము, క్రిమి సంహారక మందులు జమ్మటము అన్నీ శుభ్రంగానే జరుగుతున్నాయి. సార్, ప్రజలకు ఏదైనా సూచన ఇస్తారు సార్? మామూలుగా వాళ్ళు పాటించేయని రేపు ప్రధానమంత్రి గారు రాత్రిపూట 9 గంటలకి టార్చ్ పెట్టమని, దీపం పెట్టమని అడిగారు. ప్రజలందరూ దానికి చేయమని నా మనవి. ప్రభుత్వం వారి టైం అనేది ఇచ్చారు కదా, ఆ టైంలోనే వాళ్ళ పనులు ఉన్నా కానీ మిగతా టైంలో తిరిగినా కానీ ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే బయట ఎవరైనా ఉండాలి. ఏ సరుకులు కానీ, కూరగాయలు కానీ ఏమి కావాలన్నా 11 దాటితే ఎవరు ఉండకూడదని నిడమనూరు నా వైపు నుంచి ప్రాధాయపడుతుంది. ఈ 2-3 రోజుల నుంచి మన స్టేట్లో ఎక్కువగా ఉన్నది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్రమత్తంగా అధికారులని ఉంచి లాక్డౌన్ని బయటికి రానియకుండా జనాల్ని చూస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కంట్రోల్ అయినది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది OneLine యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది OneLine యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా OneLine యాప్ డౌన్లోడ్ చేసుకోండి. OneLine, it's for everyone.